అన్నా మాకు 2000 కాదు 5000 కాదు అన్న మమ్మల్ని ఏదైనా చెయ్యన్న మమ్మల్ని మా కాళ్ళ మీద మేము నిలబడగలిగి మాకు 10 మందికి ఏదైనా ఉపాధి అవకాశాలు ఇచ్చేదన్న పని చేయన్న అడిగితే పది కేజీలు బియ్యం కాదన్న పది సంవత్సరాలు భవిష్యత్తు ఇచ్చే పని చేయన్న అంటే ఆ రోజున నేను చెప్తున్నాను మీకు యువతకి మాటిస్తున్నాను మీకోసం పెట్టాము ఇప్పటి మీరు అద్భుతంగా ఉండాలి ఈ విలేజ్ సచివాలయంలో ఉండే సులభ కాంప్లెక్స్ల్లో కలెక్షన్ చేసే ఉద్యోగాలు కాకుండా అలాంటి ఉద్యోగాలు కాకుండా మీరు స్వయం ప్రతిపత్తి మీ కాళ్ళ మీద నిలబడగలిగేలాగా మీలాంటి మీ దగ్గర ప్రతిభ ఉంటుంది డబ్బులు ఉండవు అలాంటి సామాన్య మీరు మీకు ఒక డబ్బు ఇస్తే మీకు ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షల రూపాయలు మీకు ఒక బలమైన ప్రతిభ ఉండి ఐడియా ఉండి 10 5 మందికి 6 మందికి ఉపాధి అవకాశం కల్పించే పరిస మీరు వ్యాపారం పెట్టుకుంటానని ముందుకొస్తే ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల మందికి సంవత్సరానికి లక్ష చొప్పున 10 లక్షలు మీ బ్యాంకులో వేస్తా దీంట్లో బడుగు బలహీన అణగారిన వర్గాలందరికీ ప్రాధాన్యత ఇస్తాం వ్యాపార రంగాన్ని లాభసాటిగా చేయడం నాకు లక్ష్యం వ్యాపార రంగాన్ని చూస్తే పాపం గిట్టుబాటు ధర రాకుండా కష్టపడతా ఉన్నారు ఏడుపులు కన్నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో రైతు అనేవాడు కన్నీరు పెట్టకూడదు నేను తిరుగుతాం పొలాల మీద కట్టుల మీద తిరుగుతాం రైతులతో మాట్లాడతాం మీ కష్టాలను అర్థం చేసుకొని వ్యాపార రంగాన్ని లాభసాటిగా చేసే రంగంగా చేస్తాం మద్దతు ధరల్లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా చర్యలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గాని వ్యాపారానికి మూలాధారమైన పంట కాలువలు గాని మినీ రిజర్వాయర్లు గాని వాటన్నిటిని ఆధునికరిస్తాం అలాగే ఆరోది మన ఆంధ్రప్రదేశ్ మన ఉద్యోగాలు ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని జనసేన అధికారంలోకి రాగానే భర్తీ చేస్తా నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడటం జనసేన లక్ష్యంగా తీసుకుంది ప్రైవేట్ రంగంలో కూడా ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తాం ఉద్యోగులకు వేతన సవరణ పిఆర్సి సవరణ చేస్తాం సిపిఎస్ ని ఈ రోజున నేను ఉద్యోగాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా మీకు చెప్తున్నాను సిపిఎస్ ని మేము రద్దు చేస్తాం నేను ఆలోచించాను మాట్లాడాను నేను చెప్తున్నాను సిపిఎస్ ని రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం మీకు అండగా ఉంటాం అలాగే